ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు సిక్స్ సిరీస్లో పుట్టినట్టు లైఫ్ స్టైల్ కనుక మనం చూస్తే రెగ్యులర్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అంటే ఏ నెంబర్ కనుక ఉంటే దాంట్లో ఒక రైట్ పాజిటివ్ నెంబర్ ఉంటే ఆ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పడానికి గతంలో చాలా వీడియోస్ చెప్పడం జరిగింది అయితే మనం రెగ్యులర్గా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటాము అందులో ఏ నెంబర్ అంటే ఒక పాజిటివ్ నెంబర్ కనుక మ్యాచ్ అయితే ఎంటైర్ కెరీర్కి ఏ విధంగా ఉంటుంది అనేది అకార్డింగ్ టు న్యూమరాలజీ అనేది ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ హిరు గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం సో ఈరోజు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో లైఫ్ ఎలా ఉండబోతుంది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్లియర్గా చెప్తాను ఎందుకంటే ఎవ్రీ మంత్ ఇస్ ఇంపార్టెంట్ మీరు ఆరో తేదీ లేదా పదిహేనవ తేదీ లేదా ఇరవై నాలుగో తేదీ పుట్టి ఉంటే యూ కమ్ అండర్ సిక్స్ సిరీస్ ఈ సిక్స్కి అధిపతి శుక్రుడు ఇంగ్లీష్లో చెప్పాలంటే వీనస్ గురు ఆఫ్ రాక్షస్ సో ఈ సిక్స్ సిరీస్ వాళ్ళకి లక్ చాలా బాగా తొందరగా పట్టుకుంటుంది అంటే సిక్స్ సిరీస్లో ఉండి కూడా లక్ సరిగా లేదంటే పేరులో దోషాలు ఎక్కువ ఉన్నట్టు సిక్స్లో పుట్టి ఉండాలి పేరు బలం బాగుంటే నేను చెప్పేవన్నీ ఇప్పుడు చెప్పేవి జరుగుతాయి సో వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు బిజినెస్లో డబ్బులు బాగా సంపాదిస్తారు సిక్స్ సిరీస్ వాళ్ళకి షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది మిగతా ఏ నెంబర్కి కూడా సిక్స్ సిరీస్ వాళ్ళు కలిసి వచ్చినట్టు షేర్ బిజినెస్ కలిసి రాదు పది రూపాయలు పెడితే వెయ్యి వెయ్యి పెడితే లక్ష అయ్యే అదృష్టం సిక్స్ సిరీస్ వాళ్ళ సొంతం సో శుక్ శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు డబ్బు బాగా సంపాదిస్తారు తొందరగా సెటిల్ అవుతారు ఈ సిక్స్ వాళ్ళు రేపు లేనట్టు జీవిస్తారు సో దే లైక్ టు ట్రావెల్ దే లైక్ టు ఎంజాయ్ దే ఆర్ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ గుడ్ ఇన్ ఫ్రెండ్షిప్ అండ్ వెరీ గుడ్ అట్ హార్ట్ సో హెల్పింగ్ నేచర్ కూడా బాగుంటుంది సిక్స్ వాళ్ళకి వీళ్ళు బట్టల్లో చాలా డిఫరెంట్గా వేసుకుంటారు సో ఒకే డ్రెస్ కూడా ఐదారు డ్రెస్సులు కొనుక్కునే ఒకే కలర్ కూడా ఎక్కువ ఈవెన్ సిక్స్ సిరీస్లో ఉన్న వాళ్ళ జయలత గారు చెప్పులు వెయ్యి జతల చొప్పులు శారీస్ కొన్ని వేల శాలరీస్ సో ఈ సిక్స్లో పుట్టిన సచిన్ టెండూల్కర్ కానీ జయలత గారు కానీ చాలామంది స్టార్స్ ఉన్నారు దే ఆర్ ఫౌండ్ అట్ డ్రెస్సెస్ దే లైక్ టు ట్రావెల్ అండ్ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం వీళ్ళకి సో వీళ్ళకి పచ్చ ఒక స్టోన్ ఇయగలిగితే మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో వేసుకోవాలి చేతిలో వేసుకొని మనం ఏదడితే తింటే సో నాన్ వెజ్ తినేవాళ్ళు చేతులు అస్సలు స్టోన్స్ వేసుకోకూడదు రింగ్స్ వేసుకోకూడదు మెడలో వేసుకోవాలి సో పచ్చ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వీళ్ళకి లక్కీ కలర్ గ్రీన్ పింక్ పర్పుల్ వైలెట్ కలర్స్ అవాయిడ్ చేయాలి సో అక్టోబర్ నెలలో ఈ సిక్స్ సిరీస్ వాళ్ళు అక్టోబర్ అంటే పదో నెల పదంటే ఒకటి ఒకటికి సిక్స్కి పడదు సో అక్టోబర్లో కొంచెం బ్రేక్స్ ఉంటాయి నవంబర్లో స్పీడ్ అందుకుంటుంది మళ్ళీ డిసెంబర్లో కొంచెం స్లో అవుతుంది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ సిరీస్ వాళ్ళకి పట్టిందల్లా ఉంటుంది సో ఏమంత్ అయినా సరే లైఫ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా పేర్లో మంచి నంబర్ ఉండాలి ఈ సిక్స్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి పేరంతా కూడితే ఫైవ్ నంబర్ కానీ సిక్స్ నంబర్ కానీ వస్తే అదృష్టం చాలా లె మంచి హై లెవెల్లో ఉంటుంది సో సిక్స్ ఆర్ ఫైవ్ ఆర్ టు ద బెస్ట్ నంబర్స్ లైక్ ట్వంటీ ఫోర్ మళ్ళా థర్టీ త్రీ ఉండకూడదు థర్ ట్వంటీ ఫోర్ లేదా ఫార్టీ టూ లేదా ఫిఫ్టీ వన్ టాప్ నెంబర్స్ ఫైవ్ అయితే ట్వంటీ త్రీ థర్టీ టూ ఫార్టీ వన్ బెస్ట్ నంబర్స్ సో అక్టోబర్లో బ్రేక్స్ నవంబర్లో మంచి గ్రోత్ డిసెంబర్లో కొంచెం మళ్ళీ స్లో అవుతుంది ఫిబ్రవరి నుంచి లైఫ్ బాగుంటుంది సిక్స్ సిరీస్ వాళ్ళకి సో మెయిన్గా మీరు పత్ చేసుకోవాలి ఈ సిక్స్ సిరీస్లో పుట్టిన వాళ్ళ పేరు యూ లెటర్తో కానీ వి లెటర్తో కానీ డబ్ల్యూ లెటర్తో కానీ ఎఫ్ లెటర్తో కానీ పి లెటర్తో కానీ స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సిక్స్ సిరీస్ వాళ్ళకి బెటర్ టు అవాయిడ్ లెటర్ ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎస్ కాంబినేషన్స్ రిలేషన్స్లో కానీ పార్ట్నర్షిప్స్లో కానీ ఏ వై ఎస్ అవాయిడ్ చేసుకుంటే మంచిది సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది లెటర్ బి లెటర్ కే కంప్లీట్ యాంటీ సిఎల్ఎస్ కంప్లీట్ యాంటీ సో బెస్ట్ యువీడబుల్యూ ఈహెచ్పి ఆర్ గుడ్ ఫర్ ఫ్రెండ్షిప్ పార్ట్నర్షిప్ అండ్ ఈవెన్ మ్యారేజ్ సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సిక్స్ సిరీస్ వాళ్ళు శుక్రుడి దీవెనల వల్ల డబ్బులు బాగా సంపాదిస్తారు వీళ్ళు బాగా ఖర్చు పెట్టినా కూడా డబ్బులు వస్తుంటాయి సిక్స్ సిరీస్లో ఉండి కూడా డబ్బుకి ఇబ్బంది పడుతున్నాము ఏది పట్టుకున్నా అది లాస్ అయిపోతుంది కొట్లాట్లు వస్తున్నాయి రిలేషన్లో ప్రాబ్లం ఉందంటే మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో నేను ఎండ్ కార్డ్లో మీ పేర్లో బలం తెలుసుకోవడానికి నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను జాగ్రత్తగా వినండి సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి నెంబర్లో మ్యాజిక్ ఉంటుంది కొన్ని నెంబర్స్లో పాజిటివ్ ఉంటుంది కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు లాగా మన పేర్లో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది చెడ్డ నంబర్ ఉంటే చెడు జరుగుతుంది సో ఒక చిరంజీవి మెగాస్టారే అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్ సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది సో పేర్లో పన్నెండో నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు మీ జీవితం తలకిందులు అవుతుందంటే యాభై ఏళ్ళకైనా యాభై రెండుకైనా సున్నా అయిపోతుంది అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉండకూడదు అదేవిధంగా పేర్లో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయా లేదో సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది నేను వాడే వాట్సాప్ నెంబర్ సో ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకొక నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సప్ చేసినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందా లేదా సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము ఆ నెంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము సో పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాము యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది తగ్గించాము డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి మీ పేరులో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి సో ఈ నంబర్స్కి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి చాలామంది హాయి బిట్ వదిలేస్తున్నారు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి చిన్న పిల్లలకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నామని సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మీరు బాధపడతారు సో వేరే వాళ్ళు షీట్స్ గురించి నన్ను అడగద్దండి సో బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే ఈ నెంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ సో నేరుగా రావడానికి ట్రై చేయండి నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుండెకా సమానం లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఐదు ఫాలో అయితే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వీడియో మొత్తం చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళొచ్చు మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు చాలామందికి అంటే టైంని బట్టే నంబర్ని బట్టే మనం మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్న కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది అందులోనూ ముఖ్యంగా వాళ్ళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్న పాలిటిక్స్ చూసుకున్న సినిమా రంగంలో చూసుకున్న లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు సో ఒక రైట్ నేమ్ తోటి రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి రైట్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకు కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ